ఈరోజు మనము 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీయండి. కేంద్రం నుండి 6 సెంటీమీటర్ల దూరంలో బిందువు నుండి ఒక జత స్పర్శరేఖలను గీచి వాటి పొడవులను కొలవండి. మరి దీనికి సంబంధించి మనం లెక్కన చేద్దాము. 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీస్తున్నాను చూడండి. ఇది మనము వృత్తలేఖిని సహాయంతో గీస్తున్నాను. మరి ఇక్కడ నుంచి అంటే కేంద్రం నుంచి 6 సెంటీమీటర్ల దూరంలో ఏముందంట, పి అనే బిందువు ఉంది. ఈ పి బిందువు నుంచి మనము 3 సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగినటువంటి ఈ వృత్తం మీదకి స్పర్శరేఖలను గీచి ఆ స్పర్శరేఖలను మనం ఏం చేసుకోవాలి, కొలత వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మరి ఓపీని కలిపేసేసి ఓపీకి లంబ సమద్విఖండన రేఖ, ఓలో నుంచి సగం కంటే ఎక్కువ తీసుకొని పైన ఒక చాపము, ఓ కేంద్రముగా వృత్తలేఖని సహాయంతో పైన ఒక చాపము, కిందొక చాపము, అదేవిధంగా పి కేంద్రముగా ఆ చాపాలను ఖండిస్తూ మరో 2 చాపాలను గీసి ఈ 2 ఖండన బిందువుల్ని కలిపితే మనకు ఇది ఓపి అనేది, ఓపికి ఇది వచ్చేసి మనకు లంబ సమద్విఖండన రేఖ అవుతుంది. ఆ ఖండన బిందువుని మనం ఎంగా గుర్తించినాం చూడండి. ఇప్పుడు ఎం కేంద్రముగా మనం ఏం చేస్తున్నామంటే ఎంఓ వ్యాసార్థము అదేవిధంగా ఎంపి వ్యాసార్థము సమానము. కాబట్టి ఎం కేంద్రముగా ఎంఓ వ్యాసార్థంతో ఒక వృత్తాన్ని గీస్తే ఆ వృత్తము మొదటి వృత్తాన్ని ఏబి వద్ద ఖండిస్తుంది. ఆ ఖండన బిందుని గుర్తించి ఇప్పుడు పి నుంచి ఏకు, పి నుంచి బీను ఇవి రెండింటిని మనం కలిపితే మనకు ఏమొస్తుంది, 2 స్పర్శరేఖలు వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్పర్శరేఖలను గీసాము కానీ వీటి పొడవులను మనం ఏం చేసుకోవాలి, కొలవాలి. కొలవడానికి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఓఏను ఓపీను, ఓఏ ఓబీలను రెండింటిని కలుపుతూ ఉన్నా. కలిపితే మనకి ఇక్కడ 2 త్రిభుజాలు ఏర్పడ్డాయి చూడండి. ఒకటి ఓపీబి, ఇంకొకటి ఓపీఏ. ఈ 2 త్రిభుజాలు కూడా ఎలాంటి త్రిభుజాలు అంటే లంబకోణ త్రిభుజాలు. సిద్ధాంతము 9.1 నుంచి ఒక వృత్తంపై గల ఏదైనా బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. కాబట్టి మనకు ఇక్కడ ఓఏపి ఓబిపి ఇక్కడ మనకేమిటి, 90 డిగ్రీల కోణము ఉంటుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఓబి అనేది 3 సెంటీమీటర్లు వ్యాసార్థము, తర్వాత ఓపి అనేది కర్ణమవుతుంది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది స్పర్శరేఖ అయినటువంటి బిపి లేదా ఏపి. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం నుంచి కర్ణము స్క్వేర్ ఇచ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇక్కడ ఒక త్రిభుజాన్ని తీసుకుంటున్నాను, అదేంటంటే త్రిభుజము ఓబిపి. దీని నుండి కర్ణం అంటే ఓపి స్క్వేర్, మరొక భుజం వచ్చి ఓబి స్క్వేర్, ఇంకో భుజం వచ్చేసి బిపి స్క్వేర్. దట్స్ ఈక్వల్ టు ఓపి అంటే ఎంత, 6 సెంటీమీటర్లు. కాబట్టి 6 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓబి అంటే 3 సెంటీమీటర్లు కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ బిపి స్క్వేర్. స్క్వేర్ అంటే 36, 3 స్క్వేర్ అంటే 9. కాబట్టి బిపి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 36 - 9. బిపి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 36 నుంచి 9 పోతే 25. బిపి ఇజ్ ఈక్వల్ టు √25. మరి బిపి ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 5 సెంటీమీటర్లు. అదేవిధంగా ఏపీ కూడా ఏమవుతుంది, 5 సెంటీమీటర్లే అవుతుంది. ఎందుకంటే వృత్తానికి బాహ్య బిందువు గుండా గీయబడిన స్పర్శరేఖల పొడవులు ఎట్లా ఉంటాయి, సమానంగా ఉంటాయి.